హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజున నివాస ప్రాంతాలు మరియు వలసలు గురించి తెలుసుకుందాం. ఇది 10th క్లాస్లో ఉన్నటువంటి 7th లెసన్ సోషల్ స్టడీస్. ఇది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి, అదేవిధంగా ఎడ్జిట్కి, ఇతర కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవారికి, అదేవిధంగా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అందరికీ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క లెసన్ ఒకసారి మనం గమనించినట్లయితే, నివాస ప్రాంతం అంటే ఏమిటి, నివాస ప్రాంతం అంటే ఏమిటి, మీరు నివసిస్తున్న ఊరు, పట్టణము లేదా నగరాన్ని ఈ క్రింది చిత్రాలతో పోల్చండి. ఈ భవనాలు రోడ్లు, మరుగు కాలువలు వంటి వాటి అమరికకి ఒక పద్ధతి ఉందని మీరు గ్రహిస్తారు. ప్రపంచమంతటా ఈ పద్ధతిలో ఎన్నో తేడాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటారు. ఒక ప్రదేశంలోని మనం నివసిస్తున్న స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు. మరొకసారి, నివాస ప్రాంతం అంటే ఏమిటి అంటే, ఒక ప్రదేశంలోని మన నివాస స్థలాన్ని, మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతము అంటాము. ఇది మనం నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. నివాస ప్రాంతంలో విద్య, వైద్య, మతపరమైన, వాణిజ్యపరమైన వాటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి. మరొకసారి, నివాస ప్రాంతంలో విద్య, వైద్య, మతపరమైన, వాణిజ్యపరమైన వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి. ఈ పాఠంలో మనం మానవ నివాస ప్రాంతాల గురించి, వాటికి భౌగోళిక శాస్త్రంతో గల సంబంధాల గురించి కొంత తెలుసుకుందాము. ఈ యొక్క పటంలో మనం గమనించినట్లయితే, చూసినట్టయితే అక్కడ 20,000 జనాభాకి ఉద్దేశించిన సిమ్లా పట్టణంలో ఇప్పుడు 200,000 మంది ఉంటున్నారు. రెండో గమనించినట్టయితే ఈ పటంలో హిమాలయాల్లో కొండ చర్యలు విరిగి పడడము. ఈ పటంలో గమనించినట్లయితే ఇక్కడ హిమాలయాలు లడక్లో నుమ్రా లోయలో ఒక గ్రామము మంచు కొండ కరగడంతో ఏర్పడిన వాగు పక్కన ఈ నివాస ప్రాంతము ఏర్పడింది. ఈ వాగు వేసవిలో ప్రవహిస్తుంది. ఆ కాలంలోనే వ్యవసాయము సాధ్యమవుతుంది. ఈ ప్రాంతంలో వర్షము అసలు పడదు. కొండలన్నీ చెట్లు లేకుండా బోడిగా ఉంటాయి. మరొకటి, నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి, నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, తొలి మానవులు సుమారు 1.8 లక్షల సంవత్సరాల పాటు సేకరణ వేటగాళ్ళుగా గుంపులలో జీవించారు. ఎప్పుడు 1.8 లక్షల సంవత్సరాల పాటు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. ఆహార లభ్యతలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి, వ్యవసాయానికి పూనుకున్నారు. దీంతో ఒక ప్రదేశంలో ఎక్కువ కాలము ఉండడానికి వీలుంది. వ్యవసాయదారులుగా ఒక ప్రదేశంలో స్థిరనివాసం ఉండడము పెరిగింది. ఈ యొక్క పటం గమనించినట్లయితే, ఈ పటంలో మధ్యప్రదేశ్లోని భీమ్ భట్కాలో ఆది మానవులు నివసించిన రాతి గుహ మరిన్ని వివరాలు 6వ తరగతిలో ఆహార సేకరణ వేడగల పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సమాచార జీవన విధానము, స్థిర జీవన విధానము ఈ యొక్క పటంలో ఉన్నటువంటి కృత్యాలు. మనము నెక్స్ట్ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాము. మీరు ఈ వీడియో ద్వారా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆన్సర్ మా కామెంట్ రూపంలో మాకు ఇవ్వగలరు. అయితే నివాస ప్రాంతాలు ఎందుకు మారుతాయి, అంటే అనేక కారణాల వల్ల నివాస ప్రాంతాలు మారుతుంటాయి. ఢిల్లీకి సంబంధించిన వివరాలు ఇక్కడ చదవండి, చూద్దాము. భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఢిల్లీ కేంద్రంగా ఉందని చెప్పవచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి అది దేశ రాజధానిగా కొనసాగుతూ ఉంది. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి, వైద్య, విద్య అవకాశాలు వెతుక్కుంటూ దేశం అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస రాసాగారు.
దేశ రాజధాని కావడం, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. దీనివల్ల 1951లో 60 లక్షలుగా ఉన్న జనాభా ఇప్పుడు 8 రెట్లు పెరిగి 1,60,00,000 మంది నివసిస్తున్నారు. ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించడానికి, కేటాయించడానికి సాధారణంగా ఒక మాస్టర్ ప్రణాళిక ఉంటుంది. ఏ నగరంలోనైనా నివాస ప్రాంతాలు, మార్కెట్లు, పాఠశాలలు, పారిశ్రామిక ప్రాంతాలు, కార్యాలయాలు, ప్రాంతాలు, ఉద్యాన వనాలు, వినోద స్థలాలు వంటివి ఉండాలి. దీని ఆధారంగా ఎలాంటి రోడ్లు ఉండాలి, ఎంత విద్యుత్ లేదా నీళ్లు అవసరం అవుతాయి, వ్యర్థ పదార్థాలను ఎలా తొలగించాలి, పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా కల్పించాలి వంటి అంశాలను ప్రణాళికలు తయారు చేసేవారు నిర్ణయిస్తారు. ఢిల్లీకి ఎటువంటి మాస్టర్ ప్రణాళిక 3 సార్లు తయారు చేశారు. అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే ఈ ప్రణాళికలను సరిగా అమలు పరిచేటట్లు కనబడడం లేదు. వాస్తవానికి ఢిల్లీ ప్రణాళిక బద్ధంగా పెరగలేదు. ప్రణాళిక బద్ధమైన కాలానికి అన్ని సదుపాయాలు ఉంటాయి. వివిధ ఉద్దేశాలకు గుర్తించిన ప్రాంతాన్ని ప్రభుత్వము ప్రకటించాలి. ఆ ప్రాంతంలోని నిర్మాణాలు ఈ ఆదేశాలను పాటించాలి. అయితే ఇటువంటి ప్రణాళికలు అమలు కాలేదని స్పష్టమవుతుంది. ఒకవైపు నగరాలలో జనాభా వేగంగా పెరుగుతుంది, ఇంకొక వైపున ప్రణాళికలు తయారు చేయడంలో ఏ ప్రాంతంలోను ఎందుకు ఉపయోగించాలో ప్రకటించడంలో ఆలస్యం జరుగుతుంది. పని కోసం వెతుకుతుంటూ నగరానికి వచ్చిన వాళ్ళు భూమిని ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా, ఎవరి సహాయము, ఏ సదుపాయాలు లేకుండా తమ శక్తి మేరకు ఆవాసాలు ఏర్పరచుకొని తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు. ఇవి చాలా కాలం పాటు అనధికృత కాలనీలుగా ఉండిపోతాయి. అంతిమంగా ప్రణాళికలను ప్రకటించిన నాటికి ఈ ప్రాంతాన్ని వేరే ఉపయోగం కోసం కేటాయించి ఉండవచ్చు. ఇది క్లిష్టమైన వైరుధ్య పరిస్థితికి దారితీస్తుంది. తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించుతారని నిరంతరం భయంతో ప్రజలు రాజకీయ మద్దతు కోసము చూస్తారు. మాస్టర్ ప్రణాళిక ఈ కాలనీల అస్తిత్వాన్ని గుర్తించినందువల్ల వీటికి గుర్తింపు వచ్చే అవకాశం లేదు. ఫలితంగా ఈ ప్రాంతాలకు ఎటువంటి సదుపాయాలను స్థానిక ప్రభుత్వాలు కల్పించవు. వీటిలో నివసించే ప్రజలు పేదవాళ్ళు కానీ నగరానికి అవసరమైన సేవలు వీళ్ళు అందిస్తున్నారు. ఇటువంటి ప్రదేశాలు నివాస ప్రాంతాలుగా మారాయి. అంటే దీనిని అర్థం చేసుకోవడానికి మనం 3 మౌలిక విషయాలు పరిశీలించాలి. అవి ప్రదేశము, పరిస్థితి, ఆ ప్రదేశం యొక్క చరిత్ర. ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. మిట్ట పల్లలు సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి వనరులు అంటే చెరువులు, నదులు, భూగర్భ జలాలు వంటివి, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుంచి రక్షణ వంటి ప్రాచీన కాలంలో నీటి సరఫరా బాగా ఉన్న ప్రదేశాలను, దండెత్తి వచ్చే శత్రువుల నుంచి రక్షణించే ప్రాంతాలను నివాసానికి ఎంపిక చేసేవాళ్ళు. ఉదాహరణకు ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలోను ప్రతాప్గఢ్ వద్ద కోట కట్టాడు. ఈ ప్రదేశము చాలా ఎత్తులో ఉంది, చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కనిపించాయి కాబట్టి దీనిని ఎంపిక చేశారు. దీనివల్ల దీనికి సైనికపరమైన భద్రత ఉంది. ఆ ప్రాంతాలు ఒంటరిగా ఉండవు. ఏదో ఒక విధంగా వాటికి ఇతర ప్రదేశాలతో సంబంధం ఉంటుంది. పరిస్థితి ఇతర ప్రదేశాలతో ఉన్న సంబంధాలను తెలియజేస్తున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉండి భారతదేశంతో లోపల బయట అనేక ప్రదేశాలను కలుపుతుంది. గడిచిన దశాబ్దాల కాలంలో విశాఖపట్నం జనాభా గణనీయంగా పెరిగింది. పక్క పేజీలో పట్టిక చూడండి. ఈ రేవు పట్టణంగా విశాఖపట్నానికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈ ప్రగతి సంభవించింది.
ఈ జనాభా పెరుగుదల ఆర్థిక సామాజిక అవకాశాలు పెరగడాన్ని కూడా సూచిస్తుంది. ఇక్కడ విశాఖపట్నం యొక్క జనాభా సంవత్సరం 1921, 1931, 1941, 1951, 1951, 1951, 1991, 2001, 2011 ఈ యొక్క సంవత్సరాలు జనాభా చూసినట్లయితే 40,002,630,000, 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 40,002,630,
పంతొమ్మిది వందల పదకొండులో 6.2%, అదేవిధంగా 1921లో 3.0%, అదేవిధంగా 1931లో 28.2%, 41 అంటే 1941లో 22.6%, 1951లో 53.8%, 1961లో 95.5%, 1971లో 72.1%, 1981లో 66.1%, 1991లో 21.6%, 2001లో 78.97%, 2011లో 51.2%. ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మార్పు శాతంలో విశాఖపట్నం జనాభా. భారతదేశ నివాస ప్రాంతాల స్థాయిలు ఏ విధంగా ఉన్నాయంటే, భారతదేశ జనాభా గణాంకాల శాఖ కొన్ని ప్రామాణికాల ఆధారంగా నివాస ప్రాంతాలను వర్గీకరించింది. జనాభా గణన శాఖ వివిధ నివాస ప్రాంతాలకు ఇచ్చిన నిర్వచనాలు పట్టికలో మనం చూడవచ్చు. వీటిని జాగ్రత్తగా చదివి ఈ అభ్యాసాన్ని పూర్తి చేయండి. అంటే తర్వాత పేజీలో పిరమిడ్లను గమనించండి. పిరమిడ్లోని కింది భాగం భారతదేశ జనాభా గణన ప్రకారము అతి చిన్న నివాస ప్రాంతాలను సూచిస్తుంది. పై భాగము అతిపెద్ద నివాస ప్రాంతాలను సూచిస్తుంది. కింది ఖాళీలను గమనించినట్లయితే అవి ఒక ప్రత్యేక నివాస ప్రాంతం స్థాయికి ఇచ్చిన పేరు ఏమిటి, రెండు ఉదాహరణలకు ఉన్నాయి. వివిధ నివాస ప్రాంతాలకు ఒక ఉదాహరణను తెలంగాణ నుంచి పేర్కొనండి. అదేవిధంగా మీరు నివసించే పట్టణం ఏ స్థాయిలో ఉందో సూచించండి. మీరు గ్రామంలో ఉంటుంటే మీరు చదివే పాఠశాల ఉన్న పట్టణాన్ని తీసుకోండి. మీ నిర్ణయానికి ఒకటి లేదా రెండు కారణాలు పేర్కొనండి. ఇక్కడ పట్టిక 3 గమనించినట్లయితే ఇక్కడ స్థాయి క్రమంలో భారతదేశ నివాస ప్రాంతాలు, నివాస ప్రాంతం రకము, ఉపయోగించిన ప్రామాణికలు, ఉదాహరణలు, మహానగరాలు, కోటి జనాభాకి మించిన ఉన్న నగరాలను మహానగరాలని పిలుస్తారు. ఉదాహరణకు ముంబాయి మహానగర ప్రాంతము, ఇక్కడ 1.84 కోట్ల జనాభా ఉంది. ఢిల్లీ మహానగరము, ఇక్కడ 1.63 కోట్ల జనాభా ఇక్కడ ఉన్నారు. మెట్రోపాలిటన్ నగరాలు లేదా 10 లక్షల దాటిన నగరాలు, యొక్క ఉపయోగించిన ప్రామాణికలు 10 లక్షల కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను మెట్రోపాలిటన్ నగరాలని పిలుస్తారు. ఇక్కడ ఉదాహరణ తీసుకున్నట్లయితే కోల్కతా మహానగరం, ఇక్కడ కోల్కతాలో 1.41 కోట్ల జనాభా ఉంది. చెన్నైలో చూసినట్లయితే 86 లక్షల జనాభా, హైదరాబాదులో 72 లక్షలు, అహ్మదాబాదులో 62 లక్షల జనాభా ఉంది. క్లాస్ 1 నగరాలు, 1 లక్ష 10 లక్షల మధ్య ఉన్న పట్టణ ప్రాంతాలను క్లాస్ 1 నగరాలు అంటారు. 1 లక్ష 10 లక్షల మధ్య ఉన్న పట్టణ ప్రాంతాలను క్లాస్ 1 నగరాన్ని పిలుస్తారు. మీ టీచరు సహాయంతో ఈ కోవలో తెలంగాణ నుంచి 2 నగరాలను గుర్తించి వాటి జనాభా ఇవ్వండి. పట్టణాలు అంటే 5,000 నుంచి 1 లక్ష మధ్య గల ఉన్న జనాభా పట్టణ ప్రాంతాలను పట్టణాలని పిలుస్తారు. ఒకటి పట్టణాలు అంటే 5,000 నుంచి 1 లక్ష మధ్య గల జనాభా ఉన్న పట్టణాన్ని పిలుస్తారు. అదేవిధంగా ఉదాహరణ తీసుకున్నట్లయితే మీ టీచరు
సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి 3 పట్టణాలను పేర్కొని వాటి జనాభా చెప్పండి. రెవెన్యూ గ్రామాలు అంటే నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామము. రెవెన్యూ గ్రామాలు అంటే నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాన్ని నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామాన్ని రెవెన్యూ గ్రామాలు అంటారు. మీ టీచర్ సహాయంతో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎటువంటి 3 గ్రామాలను పేర్కొని వాటి జనాభా చెప్పండి. ఆవాస ప్రాంతాలు అంటే రెవెన్యూ గ్రామం లోపల కొన్ని హోమ్మేట్స్లు ఇల్లు సముదాయాన్ని పిలుస్తారు. ఒకటి, రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్ళ సముదాయాన్ని ఆవాస ప్రాంతాలని పిలుస్తారు. మీ రెవెన్యూ గ్రామాలు లేదా చుట్టుపక్కల ఉన్న రెవెన్యూ గ్రామాలలో 1-2 ఇళ్ళ సముదాయాన్ని ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం నివాస ప్రాంతాలను కేవలం జనాభా ఆధారంగా వర్గీకరించాలా ఆలోచించండి. ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయా మీ టీచర్తో చర్చించి అటువంటి వర్గీకరణకు ప్రమాణికలను గుర్తించండి. భారతదేశము ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల పంతాను అనుసరించి భవిష్యత్తులో అధిక శాతం జనాభా పట్టణాల్లో ఉండవచ్చు. ఈ యొక్క చూసినట్లయితే దిగువ స్థాయి ఎక్కువ స్థాయి చూసినట్లయితే మహానగరాలు చూసినట్లయితే ఇది ప్రభుత్వం గుర్తించని చాలా చిన్న గ్రామీణ నివాస మరియు ఆవాసాలు. ఇక్కడ చూసినట్లయితే భారతదేశ భౌగోళిక అధ్యయనం సంస్థ 2013 ప్రకారం మహానగరాలు ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఎగువ స్థాయి విశాల ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా చిన్న ప్రాంతాలు ఈ విధంగా ఈ యొక్క పటం ద్వారా మనము చూడవచ్చు. అదేవిధంగా భారతదేశంలో పట్టణీకరణ ఏ విధంగా ఉందంటే, భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో 1/3 మించి నగరాలు పట్టణాలలో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు పట్టణాలలో నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీనినే పట్టణీకరణ అంటారు. పట్టణీకరణ అంటే ఏమిటి, 1 మార్కు లేదా 4 మార్క్స్ రావడం జరుగుతుంది. అంటే భారతదేశంలో 35 కోట్ల మంది ప్రజలు అంటే జనాభాలో 1/3 మించి నగరాలు పట్టణాలలో నివసిస్తున్నారు. ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులు చేపడుతూ నగరాలు పట్టణాలలో నివాసం ఏర్పరచుకుంటారు. దీనినే పట్టణీకరణ అంటారు. 1950లలో దేశంలోని అధిక శాతం జనాభా 100,000 జనాభా దాటిన నగరాలు 5 ఉండేవి. 100,000 జనాభా దాటిన పట్టణాలు 40 ఉండేవి. ఈనాడు గ్రామాల సంఖ్య 6.4 లక్షల పెరిగింది. గ్రామీణ జనాభా 85 కోట్లుగా ఉంది. ముంబై, ఢిల్లీ, కోలకత్తాలలో ఒకదాని జనాభా 1 కోటిని దాటింది. 10 లక్షల జనాభా దాటిన నగరాలు 50కి పైగా ఉన్నాయి. పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించబడడం లేదు. రోడ్లు, మురుగు నీటి పారుదల, విద్యుత్, నీళ్లు, ఇతర ప్రజల సదుపాయాల అవసరం ఉంది. పట్టణ మౌలిక సదుపాయాలకు ప్రత్యేకించి రోడ్లు రవాణాను మెరుగుపరచడంలో ప్రభుత్వం జోక్యం కొన్ని ఫలితాలను సాధిస్తుంది. అయితే విద్యుత్, నీళ్లు, వైద్య సదుపాయాలు చాలినంతగా లేవు. పట్టణాలు నగరాలలోనూ పేద ప్రజల పరిస్థితి ఈ విషయంలో మరీ దారుణంగా ఉంది. భారతదేశ పట్టణ ప్రాంతాలు మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? పారిశ్రామిక కార్యకలాపాలు కంటే ఆర్థిక బీమా, స్థిరాస్తి వంటి సేవా రంగం కార్యకలాపాలు, రవాణా, నిల్వ, సమాచార ప్రసారాల వంటి సేవల వాట ఎక్కువగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. మరొకసారి, సేవా రంగం అంటే ఏమిటి అంటే, భారతదేశ పట్టణ ప్రాంతాలు మన దేశ ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తున్నాయి? పారిశ్రామిక కార్యకలాపాలు అంటే ఆర్థిక బీమా, స్థిరాస్తి వంటి సేవా రంగం కార్యకలాపాలు అని చెప్పవచ్చు. రవాణా, నిల్వ, సమాచార ప్రసారాల వంటి సేవల వాట ఎక్కువగా ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా పారిశ్రామిక ఉత్పత్తిలో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. పట్టణాలు నగరాలలో ఉండడము, అక్కడికి వలస పోవడము కొంతమందికి పరంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే
పట్టణ ప్రాంతాలలో పేదరిక స్థాయి తక్కువగానే ఉంది. ఉన్నప్పటికీ కూడా అధిక ఆదాయము తక్కువ ఆదాయం గల కుటుంబాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం పట్టణాలు నగరాలలో ఇంకా పెరుగుతుంది. పట్టణ ప్రాంతాలలో ఇతర కులాల వారితో పోలిస్తే షెడ్యూల్ కులాలు జాతుల ప్రజల ఆదాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. 2009-2010 షెడ్యూల్ కులాలు జాతులకు చెందని పట్టణ ప్రాంతాల ప్రజలలో పేదరికం 1/6 ఎంత 1/6 ఉండగా షెడ్యూల్ కులాలు జాతుల ప్రజలలో అది అంతకు రెట్టింపుగా ఉంది. ఈ పేదలలో అధిక శాతం మహానగరాల్లో నివసించకుండా పట్టణాలలో ఉంటూ అవ్యవస్థీకృత రంగాలలో పనిచేస్తున్నారు. పట్టణాలు నగరాలలోని జనాభా పెరుగుదలలో అధిక భాగము సహజ వృద్ధి వల్ల జరిగింది. ఈ పట్టణాల జనాభా కాలక్రమంలో పెరిగింది. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలను కలుపుకోవడం వల్ల కొన్ని పట్టణాలు నగరాలు విస్తరించాయి. జనాభా వృద్ధిలో 5/1 గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వచ్చిన వలస వల్ల సంభవించిన వారే. పట్టణీకరణ సమస్యలు మనం గమనించినట్లయితే ఇక్కడ పట్టణీకరణ పెరగడం అంటే ప్రజల అవకాశాలను పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వంటివి ఒకటే కాదు, దానివల్ల ఎన్నో సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పెరుగుతున్న పట్టణ జనాభాకు గృహ వసతి కావాలి, వాళ్లకు నీటి సరఫరా ఉండాలి, మరుగు నీరు ఇతర వ్యర్థ పదార్థాలు తొలగించే విధానం ఉండాలి. వీటన్నిటి వల్ల పర్యావరణపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనాల వినియోగము పెరగడం వల్ల పట్టణాలలో వాయు కాలుష్యం పెరుగుతుంది. దీని ఆరోగ్యము సమస్యలకు స్థానికంగా వాతావరణ మార్పులకు దారితీస్తుంది. మరుగునీటి తొలగింపు సరిగా లేకపోవడము అది ఎన్నో అంటువ్యాధులకు దారితీయవచ్చు. పట్టణీకరణ పెరగడంలోనూ ఒక సమస్య భూమిలో కలిసిపోని లేదా కుళ్ళిపోవడానికి ఎక్కువ సమయం పట్టే పదార్థాల వినియోగం పెరగడము, దీనివల్ల ఎంతో చెత్తను తొలగించవలసి ఉంటుంది. ఈ చెత్తని ఎక్కడ వేయాలి? పట్టణ ప్రాంతాలు విస్తరిస్తూ ఉండడంతో వీటిని చెత్త శుద్ధి కర్మాగారాలకు తీసుకువెళ్తున్నారు లేదా గ్రామీణ ప్రాంతాలలో పడేస్తున్నారు. విమానాశ్రయ నగరాలు, ఎరోట్రోపోలిస్. విమానగరాలు లేదా విమానాశ్రయ నగరాలు, ఎరోట్రోపోలిస్ భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని విమానాశ్రయ నగరాలు లేదా ఎరోట్రోపోలిస్ అంటారు. ఒక క్వశ్చన్ ఏమని అడుగుతారంటే, విమానాశ్రయ నగరాలు అంటే ఏమిటి లేదా ఎరోట్రోపోలిస్ అంటే ఏమిటి అంటే, భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. ఎక్కడ? పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని విమానాశ్రయ నగరాలు లేదా ఎరోట్రోపోలిస్ అని పిలుస్తాము. విమానాశ్రయ నగరాలలో విమానాశ్రయమే ఒక నగరంగా పనిచేస్తుంది. అనేక సదుపాయాలు, హోటళ్ళు, దుకాణాలు, వినోదము, ఆహారము, వ్యాపార సమావేశ సదుపాయాల వంటివి అనేక అక్కడ కల్పిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు విమానాలలో వచ్చి తమకు అవసరమైన వాళ్లతో అక్కడే వ్యవహారాలు పూర్తి చేసుకొని తిరిగి విమానాలలో వెళ్ళిపోతారు. ట్రాఫిక్ వంటి సమస్యలు ఏమీ లేకుండా నగరాల్లోని సదుపాయాలు అన్నింటినీ పొందుతున్నారు. భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు కొన్ని చెప్పుకున్నట్లయితే, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరులో ఉంది. అదేవిధంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము ఇది ఢిల్లీలో ఉంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము ఇది హైదరాబాదులో ఉంది. ఇతర దేశాలలో ఏర్పడుతున్న విమానాశ్రయ నగరాలకు ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే, సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయము బ్యాంకాక్లో థాయిలాండ్లో ఉంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయము దుబాయ్ యుఏఈ. కైరో అంతర్జాతీయ విమానాశ్రయము కైరో ఈజిప్టు. లండన్ హిత్రూ విమానాశ్రయము లండన్ యూకేలో ఉంది. భారతదేశంలో ఒక నివాస ప్రాంతము పెరగడానికి
ఆ ప్రాంత చరిత్ర, భౌగోళిక పరిస్థితులు ఒక కారణమైతే, ప్రజలు వలసలు వెళ్ళడం కూడా ఆ ప్రాంత పట్టణ విస్తీర్ణం పెరగడానికి మరొక కారణమవుతుంది. వలసలు చెప్పుకున్నట్లయితే వలసలు ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసము వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళడాన్ని వలసలు అంటారు. వలసలు అంటే ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసము వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళడాన్ని వలస అంటారు. వలస తీరులను వర్గీకరించడం కొలవడము దాని గురించి తెలుసుకున్నట్లయితే, ఒక వ్యక్తిని వలస వెళ్ళిన వాళ్ళుగా గుర్తించడానికి జనాభా గణన వాళ్ళు రెండు ప్రమాణాలను ఉపయోగిస్తున్నారు. అవి జన్మస్థానము, ఒక వ్యక్తి పుట్టిన ప్రదేశము, ఇంతకు ముందు నివాసం ఉన్న స్థలము. ఒక వ్యక్తి 6 నెలలు లేదా అంతకు మించి ఎక్కువ కాలము పాటు ఉన్న ప్రదేశము. ఇక్కడ కొంతమంది జాబితా ఉంది. వాళ్ళను వలస వెళ్ళిన వాళ్ళు, వెళ్ళని వాళ్ళుగా వర్గీకరించండి. వలస తీరును పేర్కొని వలసలకు కారణం ఏ ఉంటుందో చెప్పండి. పేరు, గత 6 నెలలుగా ఉంటున్న ప్రదేశము, పుట్టిన ఊరు, వలస వచ్చారా లేదా, వలస తీరు, గ్రామీణ నుంచి పట్టణానికి, పట్టణం నుంచి గ్రామానికి వగేరా కారణాలు. సింధు, గ్రేస్, ఓవియా, ఆలి, ఎన్ఆర్ఐ, లక్ష్మి, స్వాతి. గత 6 నెలలుగా ఉంటున్న ప్రదేశము విజ్వారము, హైదరాబాదు, కొత్త ఢిల్లీ, తిమ్మపూరు. 2 నెలల నుంచి కరీంనగర్ జిల్లాలో మనకొండూరు. అదేవిధంగా పుట్టిన ఊరు జోగులాంబ జిల్లాలో ఒక గ్రామము, ముంబాయి, లండన్, రంగారెడ్డి జిల్లాలో హైదరాబాదులో. వలస వచ్చారా లేదంటే ఈ ఖాళీ గడిలు ఉండడం జరిగింది. వలస తీరు గ్రామీణ నుంచి పట్టణానికి, పట్టణం నుంచి గ్రామానికి వగేరా కారణాలు. ఇక్కడ చూసినట్టు స్వాతి టీఎస్పిఎస్సి గ్రూప్ 4 పరీక్షలో ఎంపిక అయింది. అయితే ఇక్కడ చూసినది భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారము 30.7 కోట్ల మంది వలస వెళ్ళారు. అనేక కారణాల వల్ల వలసలు జరగవచ్చు. ఆడవాళ్ళల్లో వలస వెళ్ళడానికి వివాహం ప్రధాన కారణం కాగా, మగవాళ్ళల్లో ఉపాధి లేదా ఉపాధి కోసం అన్వేషణ ప్రధాన కారణం. ఉన్న ఊరిలోని ఉపాధి అవకాశాలపై అసంతృప్తి, విద్యకు మెరుగైన అవకాశాలు, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ తగాదాలు వంటివి జనగణ సర్వేలో ప్రజలు వలసకు కారణాలుగా పేర్కొనవచ్చు. కాలానుగుణ తాత్కాలిక వలస జాతీయ జనాభా గణన ప్రకారము భారతదేశంలో ప్రతి 4వ వ్యక్తి వలస వచ్చిన వాళ్ళే. 2001-2011 వలస పెరిగింది, కానీ 1980ల కాలంలో పెరిగినంతగా కాదు. వలసలు రాష్ట్రాల లోపల ఉండవచ్చు, మరొక రాష్ట్రానికి అయినా ఉండవచ్చు, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి ఉండవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస కూడా పెరిగింది. ఇలా వెళ్ళే వలసలు సాధారణంగా 6 నెలలలోపు ఉంటాయి. కాబట్టి దీనిని జనాభా గణన గణాంకాలు ప్రతిబింబించకపోవచ్చు. జాతీయ సర్వేలలో వలస వెళ్ళిన వ్యక్తి అనే పదానికి ఉన్న నిర్వచన పరిమితి వల్ల తాత్కాలికంగా వలస వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా చూపించబడుతుంది. గ్రామాల నుంచి గ్రామాలకు వలస దేశంలో పంచదారును ఉత్పత్తి చేసే ప్రముఖ రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇక్కడ మొత్తం 186 సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. కొయ్యిన ఆనకట్ట కట్టిన తర్వాత 1970 ఆరంభం నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున చెరుకు సాగు చేయడం మొదలుపెట్టారు. ఒక అంచనా ప్రకారము ప్రతి సంవత్సరము చెరుకు నరకడానికి మధ్య మహారాష్ట్ర నుంచి పశ్చిమ మహారాష్ట్రకు 650,000 కూలీలు వలస వెళతారు. దీంట్లో పాఠశాల వయసు అయిన వారు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు 200,000 దాకా ఉంటారు. తమ కుటుంబాలతో పాటు వీళ్ళు కూడా వలస వస్తారు. చెరుకు నరికివేత
కొరకు వలస వచ్చిన వాళ్ళు ఫ్యాక్టరీలు కేటాయించిన ఖాళీ ప్రదేశాలలో నివసిస్తారు. ఇవి చేళ్లకు దగ్గరగా ఉంటాయి. ప్రతి కుటుంబానికి కొన్ని వెదురు బొంగులు, వెదురు తడికలు ఇస్తారు. వీటితో వాళ్ళు చిన్న గుడిసెలు వేసుకుంటారు. గ్రామీణ ప్రాంత కార్మికులలో అధిక శాతము తక్కువ కాలానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలోని సంక్షోభ పరిస్థితుల వల్ల వలస వెళతారు. వీళ్ళు ప్రధానంగా వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, తక్కువ ఆదాయం గల వాళ్ళు, దళితులు, ఆదివాసులు ఉంటారు. అదేవిధంగా గ్రామీణ కార్మికులపై జాతీయ కమిషన్ 1990లలో ఇచ్చిన నివేదికలో అసమాన అభివృద్ధి, ప్రాంతాల మధ్య అసమానతలు కాలానుగుణ వలసలకు కారణమని పేర్కొంది. కొన్ని గిరిజన ప్రాంతాలలో బయట వాళ్ళ రావడం, ఆనకట్టలు కట్టడం, గనుల తవ్వకము వలన ప్రజలు నిర్వహితులు కావడము వల్ల తాత్కాలిక తప్పనిసరిగా వలస వెళ్ళవలసి పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస. ఇక్కడ ఒక మ్యాప్ చూసినట్లయితే చర్చలు కులాలు, చర్చలు తెగలవారు ఈ విధంగా ఉన్నారు. ఇతర వెనుకబడిన తరగతులు ఇతరులు ఈ విధంగా ఉంది. మరొకసారి చెప్పుకున్నట్లయితే చర్చలు కులాల వారు 18% ఉన్నారు. చర్చలు తెగలవారు 23%. అదేవిధంగా ఇతర వెనుకబడిన తరగతుల వారు 40% ఉన్నారు. అదే ఇతరులు చూసినట్లయితే 18%గా ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస. గ్రామీణ ప్రాంతాలలో తగినన్ని ఉపాధి అవకాశాలు లేనందున, గ్రామీణ ఉపాధిలో తగినంత ఆదాయం లేనందున ప్రజలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళుతున్నారు. కుటుంబం సభ్యులకు మరిన్ని అవకాశాలు, అధీన అధిక ఆదాయాలు, మెరుగైన సేవలు ఉంటాయని ఆశతో ప్రజలు వలస వెళ్తారు. కానీ పట్టణాలకు వలస వెళ్ళే వాళ్ళల్లో చాలామంది కూలీలుగా పని చేయాల్సి వస్తుంది. అది అవ్యవస్థీకృత రంగంలో ఉపాధిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాళ్ళు బజారులో తిరుగుతూ సరుకులు అమ్ముకుండవచ్చు, పెయింటర్లు మరమ్మతులు చేసేవాళ్ళు కావచ్చు, రిక్షా తోలేవాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు. అదేవిధంగా ఆదాయం పెంచుకోవడానికి, కుటుంబ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలలో పరిశ్రమలు, సేవా రంగాలలో పనిచేయడానికి వలస వెళ్ళడం కొంతమందిని సహజమైనదిగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియ వాళ్లకు చదువుకోవడానికి, కొంత ఉద్యోగాలు చేయడానికి, కొంత నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవకాశాలు లభించాయి. అంతేకాకుండా లింగ కుల ఆధారిత వివక్షిత పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉండి వాళ్లకు అధిక స్వేచ్ఛ లభిస్తుంది. అదేవిధంగా అయితే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో చాలినంత ఉపాధి దొరకక తప్పనిసరి అయి పట్టణాలకు వలస వెళ్తారు. ఇటువంటి ప్రజలను పట్టణాలు, నగరాలలోనూ మురికి వాడలలో తగినంత చోటు లేక, తాగునీరు, పారిశుద్ధ్యము వంటి మౌలిక సదుపాయాలు లేక పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇటువంటి వాళ్లకు వ్యవస్థీకృత రంగంలో పని దొరకడం కష్టము. కాబట్టి వీళ్ళు ఆశించిన ఉద్యోగ భద్రత ఉండదు, మెరుగైన ఆదాయం ఉండదు. వాళ్ళు రోజు కూలీలుగా బతుకులు ఈడుస్తుంటారు. చాలామందికి తమ స్వగ్రామంలోనూ, వలస వెళ్ళిన ప్రాంతంలోనూ ఇళ్ళు ఉంటాయి. వివిధ కాలాలలో పనిని బట్టి వాళ్ళు ఈ రెండు ప్రదేశాల మధ్య తిరుగుతుంటారు. వలస వెళ్ళారంటే మొత్తం కుటుంబం వలస వెళ్ళాలని లేదు. సాధారణంగా భార్య గ్రామీణ ప్రాంతంలో ఉండిపోతుంది. తమ విద్య నైపుణ్యతలను బట్టి పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు ఉపాధి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. పట్టణాలలో ఉద్యోగాలు దొరకడానికి పరిచయాలు, సంబంధాలు చాలా కీలకమైనవి. ఒక్కొక్కసారి తమ పరిచయాలు, సంబంధాల ద్వారా ముందుగా ఉద్యోగం సాధించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజల పట్టణాలకు వస్తారు. అనేక కారణాల వల్ల వాళ్ళు తమ గ్రామీణ ప్రాంతాలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుంటారు. వలస వెళ్ళిన వాళ్ళు పట్టణ అవకాశాలను గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేస్తుంటారు. దీనివల్ల వలస వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలోనే ఉద్యోగాల కోసం అన్వేషించవచ్చు. అనేక స
సందర్భాలలో అనేక కుటుంబాలకు వలస అనేది వాళ్ళ మనుగడను ఎంచుకునే విధానం అవుతుంది. అంతర్జాతీయ వలసలు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రకారము 20 కోట్ల అంతర్జాతీయ వలస వ్యక్తులలో 7 కోట్ల కంటే తక్కువగా మంది ఉంటారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి మరొక అభివృద్ధి చెందుతున్న దేశానికి వలస వెళుతున్నారు. భారతదేశం నుంచి అంతర్జాతీయ వలసలు 2 రకాలుగా, సాంకేతిక నైపుణ్యము వృత్తి అనుభవం ఉన్న వ్యక్తులు అమెరికా, కెనడా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలస వెళుతున్నారు. ఐటీ నిపుణులు, డాక్టర్లు, మేనేజ్మెంటు నిపుణులు ఈ రకానికి ఉదాహరణలు. 1950 సంవత్సరంలో అదేవిధంగా 1960 సంవత్సరాలలో కెనడా, ఇంగ్లాండునకు వలస వెళ్ళిన భారతీయులలో ఎక్కువ మంది ఏ నైపుణ్యము లేని వాళ్ళు కాగా, తర్వాతి సంవత్సరాలలో ఎక్కువగా వృత్తి నైపుణ్యాలు ఈ దేశాలకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశ వృత్తి నైపుణ్యాలు జర్మనీ, నార్వే, జపాన్, మలేషియా వంటి దేశాలకు కూడా వలస వెళుతున్నారు. 1950 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలకు సంవత్సరానికి 10,000 మంది వలస వెళ్ళగా 1990 సంవత్సరాలలో ఈ సంఖ్య 60,000కు పెరిగింది. ఈ 2వ రకము వలస చమురు ఎగుమతి చేస్తున్న పశ్చిమ ఆసియాలకు తాత్కాలిక ఒప్పందాలపై వలస వెళుతున్న నైపుణ్యం లేని కొంత నైపుణ్యం ఉన్న పనివాళ్ళు వలస వెళ్ళిన దేశాలలోని పరిస్థితిని బట్టి కొంతకాలం తర్వాత ఇలా వలస వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తారు. భారతదేశం నుంచి పశ్చిమ ఆసియాకి వెళుతున్న 30 లక్షల వలస వ్యక్తులలో ఎక్కువ మంది సౌదీ అరేబియాకు, యుఏఈ, యునైటెడ్ అరేబియన్ ఎమిరేట్స్కి వెళుతున్నారు. ప్రతి సంవత్సరము పశ్చిమ ఆసియాకి 3 లక్షల కార్మికుల వలస వెళుతున్నారు. పశ్చిమ ఆసియాకి వలస వెళుతున్న కార్మికులలో 5/3 కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు. ఈ వలస కార్మికులలో అధిక శాతము భవన నిర్మాణ, మరమ్మతుల నిర్వహణ, సేవలు, రవాణా, టెలికమ్యూనికేషన్ రంగాలకు పనిచేస్తున్నారు. ప్రజల వలస వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వలస వెళ్ళిన ప్రదేశాలలో ఆ కార్మికులకు చౌక ధరల దుకాణాల నుంచి సరుకులు దొరకవు, కాబట్టి వాళ్ళు ఆహార ధాన్యాలపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన పరిస్థితులలోనూ పారిశుద్ధ్యం లేని వాతావరణంలోని నివసించవలసి రావడం వల్ల వాళ్ళు అనేక రోగాలకు గురవుతున్నారు. గనులు, ఇటుక బట్టీలు నిర్మాణ పనులలో పని వల్ల వాళ్ళు ఒళ్ళు నొప్పులు, వడదెబ్బ, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులకు లోనవుతారు. యజమానులు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్ల కార్మికులలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రదేశాలు, భవన నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదాలు తరచూ సంభవిస్తూ ఉంటాయి. వలస కార్మికులు సంఘటిత రంగంలో లేనందువల్ల వాళ్లకు వివిధ ఆరోగ్య, కుటుంబ సంరక్షణ, కార్మిక కార్యకలాపాలు అందడం లేదు. వలస వచ్చిన మహిళ కూలీలకు ప్రసూతి సేవలు ఉండవు, అంటే ప్రసవించిన కొద్ది రోజులకే వాళ్ళు తిరిగి పనికి వెళ్ళవలసి ఉంటుంది. కుటుంబాలు వలస వెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో పాటు వెళ్ళే చిన్న పిల్లలకు శిశు సంరక్షణ కేంద్రాలు ఉండవు. పెద్ద పిల్లలు కొత్త ప్రదేశంలో చదువు కొనసాగించే వీళ్ళు ఉండదు. వాళ్ళు స్వగ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు అక్కడి పాఠశాలలు కూడా వెళ్ళని మళ్ళీ చేర్చుకోవు. చివరికి వాళ్ళు బడికి వెళ్ళడం మానేస్తారు. కుటుంబంలో కేవలం మగవాళ్ళే వలసకి వెళ్ళినప్పుడు కుటుంబ బాధ్యతలు, వృద్ధుల సంరక్షణ భారం అంతా ఆడవాళ్ళ మీద పడుతుంది. వలస వెళ్ళిన వాళ్ళ మీద కూడా వలస ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భిన్నమైన వాతావరణంలో ఉండాల్సి రావడము, దీనివల్ల కలిగే ఒత్తిడి, ఆహారము మార్పు, సామాజిక వాతావరణం వల్ల వలస వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా ప్రభావితం అవుతారు. వలస కాలం బట్టి ఈ ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది.
వలస వెళ్ళే వాళ్ళల్లో చాలామంది, ప్రత్యేకించి దీర్ఘకాలము వలస వెళ్ళే వాళ్ళు ఊరిలో ఉన్న తమ కుటుంబాలకు డబ్బులు పంపిస్తారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మూడింట ఒక వంతు కుటుంబాలు వలస సభ్యులు పంపించే డబ్బుపై ఆధారపడి ఉన్నారు. కాలానుగుణంగా వలస వెళ్ళే వాళ్ళల్లో చాలామంది ఇంటికి డబ్బు పంపిస్తారు లేదా మిగుల్చుకున్న డబ్బు తమతో తీసుకెళ్తారు. అదేవిధంగా వలస వెళ్ళడం వల్ల ఆస్తులు అమ్ముకోకుండా అప్పులు తీర్చడానికి ఇతర కార్యకలాపాలకు డబ్బు సమకూరుస్తుంది. వలస వెళ్ళిన కుటుంబాలు ఇల్లు, భూమి, వ్యవసాయం, పరికరాలు, వినియోగ వస్తువులు కొనడము సాధారణంగా చూస్తూ ఉంటాము. వలస వెళ్ళిన వాళ్ళల్లో కొంతమంది వలస వెళ్ళిన ప్రదేశంలో ఉద్యోగం పొందవచ్చు, అవసరమైన నైపుణ్యాలు అక్కడ పెంపొందించుకోవచ్చు. మంచి ఉద్యోగాల గురించి తెలుసుకొని క్రమం తప్పకుండా లేదా శాశ్వతంగా వలస వెళ్ళవచ్చు. అంతేవిధంగా అంతర్జాతీయ వలస పర్యవేక్షణను గమనించినట్లయితే ఇందులో భారతదేశ దేశీయులు విదేశాలకు వలస వెళ్ళి పనిచేయడానికి వలస చట్టం 1983 అన్న భారతదేశ చట్టము పర్యవేక్షిస్తుంది. ఎంత 1983 అన్న భారతదేశ చట్టము పర్యవేక్షిస్తుంది. పని నిమిత్తం వెళ్ళే వాళ్ళ ప్రయోజనాలను కాపాడడానికి ఇది కొన్ని షరతులు విధిస్తుంది. వివిధ దేశాలలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన దౌత్య కార్యకలాపాలు, కార్యాలయాలు వలసల చట్టంలో పొందుపరిచిన విధంగా చట్టపర విధానాలను పాటించి అంతర్జాతీయ వలస కార్మికుల సంక్షేమాన్ని కాపాడవలసి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో వలస కార్మికులకు జీతాలు చెల్లరు. అదేవిధంగా కొన్నిసార్లు వలస వెళ్ళాలనుకుంటున్న కార్మికులను ఏజెంట్లు మోసం చేస్తారు లేదా విదేశాలలో పని చూపించడానికి సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు. ఒక్కొక్కసారి యజమానులు ఒప్పందం కాలం ముగియకుండా ఒప్పందాన్ని రద్దు చేస్తారు లేదా వలస కార్మికుల నష్టపోయేలా ఒప్పందము పత్రాన్ని మారుస్తారు. ఇస్తామని దానికంటే తక్కువ జీతం ఇస్తారు. ఇతర ప్రయోజనాలు ప్రోత్సాహకాలను నిలిపివేస్తారు. వాళ్ళు తరచు కార్మికులతో బలవంతంగా అదనపు గంటల పని చేయించుకుని అందుకు అదనపు వేతనం చెల్లించరు. కార్మికులను వాళ్ళు పాస్పోర్టు వాళ్ళ దగ్గర ఉంచుకొనివ్వరు. ఉద్యోగము పోతుందని భయంతో భారత వలస కార్మికులు అరుదుగా తప్పించి తమ విదేశాల యజమానులపై ఫిర్యాదులు నమోదు చేయరు.